हेलो स्टूडेंट्स, वेलकम टू दिस न्यू चैप्टर प्रॉफिट लॉस एंड डिस्काउंट। सो ई प्रॉफिट लॉस एंड डिस्काउंट कोड़ा मनम एक्कुवगा फार्मूलास यूज चेयकुंडा लॉजिकल गा फ्रैक्शंस यूज चेसी सॉल्व चेद्दाम। अयिते सॉल्व चेयडानिकि मुंदु कोंचेम बेसिक्स मीद तेलुसुकोवाली। सो बेसिक गा प्रॉफिट एंड लॉस ఈ చాప్టర్ మనం సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ పైన మనకి అవగాహన ఉండాలి। ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన పదాలే। సో ఒకటి ఏదైనా ఒక వస్తువు మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ అది మనం ఏం చేస్తాం, కొంటాం। సో కొనేటప్పుడు ఒక పర్టిక్యులర్ ప్రైస్ పెట్టి కొంటాం కదా, అది మన కాస్ట్ ప్రైస్। సో సింపుల్గా నేను సిపి అని రాస్తున్నాను। ఆ తర్వాత ఆ వస్తువుని మనం అమ్ముతుంటాం, అమ్మే ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, వి కాల్ ఇట్ సెల్లింగ్ ప్రైస్। సో దాన్ని మనం ఎస్పి అని రిఫర్ చేస్తూ ఉంటాం। అయితే ఈ రెండు కాకుండా దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. జనరల్గా సరే ఎప్పుడైనా మీరు చూస్తే ఒక వస్తువు షాప్కి వెళ్ళి కొన్నారనుకోండి, షాప్ ఆ వస్తువు పైన ఒక ప్రైస్ ప్రింట్ అయి ఉంటుంది, ఎంఆర్పి అని అంటాం, ఎంఆర్పి అని ప్రింట్ అయి ఉంటుంది। లేకపోతే స్టాప్ వాడు ఒక స్టిక్కర్ వేస్తాడు, షాప్ వాడు ఒక స్టిక్కర్ పెడతాడు కదా, ఆ స్టిక్కర్ పైన ఉండే ప్రైస్ మనం ఏమంటాం, వి కాల్ ఇట్ మార్కప్ ప్రైస్ ఆర్ మార్క్డ్ ప్రైస్, లెట్స్ కాల్ ఇట్ ఎంపి, మార్క్డ్ ప్రైస్, మార్కప్ చేశారు। జనరల్గా మనం వెళ్ళగానే ఆ ప్రైస్తో మనం కొనడానికి ఇష్టపడతామా, ఇష్టపడం, మనం ఏమడుగుతాము, డిస్కౌంట్ అడుగుతాం। సో ఈ మార్కప్ ప్రైస్ మీద నేను కొనను, నాకు ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఇవ్వని మనం అడుగుతాం, అడిగేసి డిస్కౌంట్ తీసుకొని మరీ కొంటాం, అంతే కదా, ఎస్. సో దేర్ ఈజ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ డిస్కౌంట్ విచ్ ఈజ్ అప్లైడ్ ఆన్ మార్కప్ ప్రైస్। ఈ మార్కప్ ప్రైస్ పైన మనం డిస్కౌంట్ అప్లై చేస్తే అప్పుడు వచ్చేదేంటి, సెల్లింగ్ ప్రైస్। మార్కప్ ప్రైస్ పైన డిస్కౌంట్ అప్లై చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది। సో ఈ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉందనుకోండి అప్పుడు మనకి లాస్ వస్తుంది, అంతే కదా, ఇంతే। ఈ కాన్సెప్ట్సే, అంతకు మించి ఏమీ లేదు। సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక వస్తువు నువ్వు 100 రూపాయలకి కొన్నావు, సో 100 రూపాయలని కాస్ట్ ప్రైస్, ఓకే। సో దీన్ని 20% మార్కప్ చేసాం, అంటే స్టిక్కర్ పైన ఎంత అంటించామను, 120 అని చెప్పి స్టిక్కర్ అంటించేసాం। సో 20% అంటే ఎంత మనకి, 20 కలిపేసేయండి, సో 120 ఈజ్ యువర్ మార్కప్ ప్రైస్। దీనిపైన 10% డిస్కౌంట్ ఇచ్చామనుకుందాం, 120లో 10% ఎంత, 12 రూపాయలు, 120లో 12 రూపాయలు తీసేస్తే 108। సో ఈ 108 ఏమవుతుంది మనకి, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది। మరి ఇప్పుడు డిస్కౌంట్ ఎంత అయింది ఇక్కడ, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 12 రూపీస్. సో మరి ఈ సిపిఎస్పి మీరు కంపేర్ చేస్తే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ప్రాఫిట్, అది 100, ఇది 108। సో ప్రాఫిట్ ఎంత మనకి, ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ మన సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీస్తే వస్తుంది, ఎంత, 8 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది। అంటే జస్ట్ మీకు ఈ పదాలు అలవాటు అవ్వడం కోసమని నేను ఈ నెంబర్స్ వేశాను, రైట్? మనం పర్సంటేజెస్ అసలు వాడము, ఫ్రాక్షన్స్తోనే మెజారిటీ సమ్స్, పర్సంటేజెస్ చాప్టర్లో కూడా మనం ఫ్రాక్షన్స్తోనే సాల్వ్ చేసాము, ఇందులో కూడా విల్ సాల్వ్ మెజారిటీ ఆఫ్ ద సమ్స్ యూజింగ్ ఫ్రాక్షన్స్. అయితే ఫ్రాక్షన్స్ని మనం ఏ రకంగా ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ చాప్టర్లో ఉపయోగించగలుగుతాము అనేది ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, ఆ తర్వాత యూ విల్ హ్యావ్ ఎ ఫుల్ పిక్చర్, దీనిపైన ఫుల్ పిక్చర్ మీకు వచ్చేస్తుంది. లెట్స్ సే మీకు ఏదైనా ఒక క్వశ్చన్లో 20% ప్రాఫిట్ వచ్చింది అన్నారనుకోండి, 20% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పారనుకోండి, 20% ప్రాఫిట్ మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామా, 20%కి ఫ్రాక్షన్ ఫార్మాట్లో రాసేసుకోండి, 1/5, 20% అంతే కదా, సెంట్ అంటే 100, అంటే 100కి 20 రూపాయలు లాభం వచ్చింది, 20% ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి, 100 రూపాయలు పెట్టుబడి పెడితే కాస్ట్ ప్రైస్ అయితే 20 రూపాయలు ప్రాఫిట్ అవుతుంది। సో దీంట్లో మనకి 100 అనేది కాస్ట్ ప్రైస్ అయితే ప్రాఫిట్ అన్నాం కాబట్టి 20 రూపాయలు ఏమైంది, ప్రాఫిట్ అయింది। మరి అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏం చెప్తామమ్మా, ఈ 100 + 20 దిస్ ఈజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్, 120 ఈజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్। అదే మన చిన్న ఫ్రాక్షన్తో మనం తీసుకుంటే దిస్ 5 ఈజ్ యువర్ కాస్ట్ ప్రైస్ అండ్ దిస్ 1 ఈజ్ యువర్ ప్రాఫిట్. సో యువర్ మరి 5 + 1 కదా, సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది, కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ కలిపేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, 6 ఈజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 20% అండ్ ఆల్, వీ విల్ యూజ్ దీస్ నెంబర్స్, ఈ నెంబర్స్ని మనం యూజ్ చేసుకుంటూ సాల్వ్ చేస్తాం। ఇక్కడ ఏమైనా గుర్తుపెట్టుకోవాలా, ఏమీ గుర్తుపెట్టుకోకర్లేదు, ఎందుకు సార్, సిపి ప్లస్ పి ఈక్వల్ టు ఎస్పి కదా, అది గుర్తుపెట్టుకోవాలా, మనకు తెలియదా, చెప్పండి,
మనం ఏ ధరకు కొంటామో దానికి ప్రాఫిట్ కలిపితేనే కానీ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. లేదా సెల్లింగ్ ప్రైస్ అమ్మిన రేటు మైనస్ కొన్న రేటు వేస్తే ప్రాఫిట్ వస్తుంది అనేది మన కామన్ సెన్స్. దాని యొక్క ఫార్ములా లాగా మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. మన కామన్ సెన్స్ మనకు చెప్తుంది ఒక రేటు కొన్నాం ఒక రేటుకి అమ్మాం రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే యువర్ గెయిన్ ఆర్ లాస్. అమ్మింది తక్కువ ఉంటే లాస్ వచ్చినట్టు, అమ్మింది ఎక్కువ ఉంటే లాభం వచ్చినట్టు. ఇది మనకి తెలుసు, మన కామన్ సెన్స్ మనకి చెప్తుంది. దీన్ని ఒక ఫార్ములా లాగా మెమరైజ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు డూ హియర్ ఈజ్ టు బీ స్మార్ట్ ఎనఫ్ టు సింప్లిఫై ద సమ్. సమ్ని సింపుల్గా సింప్లిఫై చేసుకొని చేసేసుకోవడం మాత్రమే మన పని, అంతకుమించి ఏం లేదు. సో మన డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోతాం. సో ఈ బేసిక్స్ మోర్ దాన్ ఎనఫ్. ఇప్పుడు సమ్స్ సాల్వ్ చేద్దాం, ఎందుకు రావో చూద్దాం. చూడండి, ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఆన్ కాస్ట్ ప్రైస్. చూడండి వెరైటీగా ఉంది సమ్. జనరల్గా ప్రాఫిట్ అనేది దేనిపైన వేస్తారు? కాస్ట్ ప్రైస్ మీద కదా. మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఎవరైనా నాకు 100 రూపాయలు పెట్టుకున్నాను, 20 రూపాయలు లాభం వచ్చింది, 100 రూపాయలు పెట్టి కొన్నాను, నీ కాస్ట్ పైన మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ అనేది వేస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? సెల్లింగ్ ప్రైస్ పైన వేశారంట. అంటే ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ పైన వేయకుండా సెల్లింగ్ ప్రైస్ పైన వేశారు. చూడండి ఎంత వచ్చింది ఇప్పుడు 20%. ఫస్ట్ 20% బ్రేక్ డౌన్ చేయండి, 1/5. నార్మల్గా అయితే ఇదేంటి మనకి కాస్ట్ ప్రైస్, ఇదేంటి మనకి ప్రాఫిట్. కానీ ఈ సమ్లో ఏం చెప్తున్నారు అంటే ఇది ఇక్కడ కాస్ట్ ప్రైస్ కాదు, ఇది సెల్లింగ్ ప్రైస్ అని చెప్పారంతే. ఇఫ్ దర్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% అండ్ సెల్లింగ్ ప్రైస్ అంటే కింద కాస్ట్ ప్రైస్ బదులు సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి 5, ప్రాఫిట్ ఎంత 1, మరి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్లోంచి ప్రాఫిట్ తీసేయాలి కదా. సో 5లోంచి ఒకటి తీస్తే 4. సో కాస్ట్ ప్రైస్ అనేది 4 అయ్యింది. మరి ఇప్పుడు ఒరిజినల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎట్లా వస్తుంది మనకి? ఒరిజినల్ ప్రాఫిట్ అంటే ఏం చేయాలి? పైన ఏమో ప్రాఫిట్ 1, కింద ఏమో సెల్లింగ్ ప్రైస్ 4 × 100 వేస్తే పర్సంటేజ్ వస్తుంది. యువర్ ఆన్సర్ ఈజ్ 25%. చూడండి ఎంత సింపుల్ సమ్ ఇది. అర్థమైందా? జస్ట్ ఆ ఫ్రాక్షన్స్ని మనం ఇంటర్ప్రెట్ చేయడంలోనే మొత్తం అంతా ఉంది. ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. ఈ 5 అనేది కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి దీంట్లో ఈ ప్రాఫిట్ అనేది తీసేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా ప్రాఫిట్ పర్సంటేజ్ చేసినప్పుడు పైన ప్రాఫిట్ కింద కాస్ట్ ప్రైస్. సార్ P/CP × 100 చెప్పాలనేది చెప్పక్కర్లేదు. ఎందుకు? ప్రాఫిట్ ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ మనం కాస్ట్ పైన వేస్తాం. లెక్కలో సెల్లింగ్ ప్రైస్ పైన అని చెబితే అలా వేయాలి, అదర్వైజ్ కాస్ట్ ప్రైస్ పైనే వేస్తాం. 100 రూపాయలు పెట్టుకుంటే 5 రూపాయలు వచ్చింది. సో 5/20, 5/100 అట్లా రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్. ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్. ఏముందమ్మా దీంట్లో? ఏమీ లేదు. చూడండి 25 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పారు అక్కడ? 20 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ 25/20 ఈజ్ ఈక్వల్ టు 25. ఈ 20ని ఇటు తీసుకొచ్చేసాను, సిపిని ఇటు తీసుకెళ్తాను. ఇట్ విల్ బి SP/CP. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? 20 రూపాయల మీద 5 రూపాయల లాభం. 25 అనేది SP, 20 అనేది CP. సో లాభం ఎంత? 5. పర్సంటేజ్ వేస్తే 5/20 × 100. అంతే కదమ్మా అయిపోయింది. ఇంకేముంది ఇంట్లో? 5 × 5 = 25%. 1/4 = 25%. ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజీగా మనం ఈ సమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో జస్ట్ యూజ్, పుట్ దెమ్ ఇన్ టు ఫ్రాక్షన్ ఫార్మాట్. డోంట్ ట్రై టు యూజ్ ఎనీ ఫార్ములే, యూజ్ ఓన్లీ యువర్ కామన్ సెన్స్. యూ కెన్ ఈజీలీ సాల్వ్ దీస్ క్వశ్చన్స్. ఓకేనా? రైట్. A shopkeeper sells sugar in such a way that the selling price of 950 grams of sugar is equal to the cost price of 1 kg of sugar. Ippudu gain or loss adigadu. Em undi ikkada? Same. 950 grams of sugar yokka selling price SP is equal to
केजी షుగర్ యొక్క కాస్ట్ ప్రైస్ అంతే కదా రైట్ ఈ గ్రామ్స్ గ్రామ్స్ కొట్టేసేయండి ఈ జీరో కొట్టేసేయండి ఇక్కడ ఏమొచ్చింది మనకి 519స్ 520స్ సో SP by CP is equal to 20 by 19. SP by CP is equal to ఎంతో చిందమ్మా CP తీసుకొచ్చి 19 తీసుకోండి 20 by 19. సో ప్రాఫిట్ ఎంత 19 మీద 19 కాస్ట్ ప్రైస్ 20 సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత రూపాయి రూపాయి ప్రాఫిట్ అడిగింది ఏంటి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది ఈ రూపాయి బై కాస్ట్ ప్రైస్ ఎంత 19 1 by 19 is your answer into 100 వేసుకుంటే మనకి ఎంత వస్తుందమ్మా 95 మిగులుతుంది 5/19 పర్సంటేజ్ అంతేనా 5/19 పర్సంటేజ్ ఎంత ఈజీగా మనం ఈ సమ్ని సాల్వ్ చేసేసాం జస్ట్ బై యూజింగ్ ఫ్రాక్షన్ ఫార్మాట్ వెన్ యూ సీ ఎస్పీ బై సిపి పై ది ఎస్పీ ఇన్ ద సిపి రెండింటికి డిఫరెన్స్ ప్రాఫిట్ అదే పైన తక్కువ ఉంది అనుకోండి లాస్ అంతే ఈ సమ్ చూడండి అమ్మా ఏం చెప్పారు ఆఫ్టర్ సెల్లింగ్ 25 ఆరెంజెస్ A shopkeeper gains by cost price of 5 oranges. Find his gain percentage. So, ఇది చూడడానికి కొంచెం ఏదో కాంప్లికేటెడ్గా అనిపించినప్పటికీ ఎలా చూసి అలా పెట్టాల్సిందే విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత అని చెప్పాడు గెయిన్ లేదా ప్రాఫిట్ ఎంత 5 CP అదే కదా చెప్పారు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 oranges అనేది గెయిన్ మరి సిపి ఎంత 25 CP కదా సో మరి పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది 5/25 విచ్ ఈస్ 1/5 విచ్ ఈస్ 20% ఈ ఇన్ఫర్మేషన్ మనకు అవసరమా అవసరం ఏ రకంగా అవసరం అంటే 25 వస్తువులు అమ్మారని అంటే 25 ఆరెంజెస్ కొని వాటిని అమ్మినప్పుడు 5 ఆరెంజెస్ యొక్క అమౌంట్ వాడికి లాభంగా వచ్చింది ఇంకో రకంగా మీరు చూస్తే ఒక ఆరెంజ్ యొక్క కాస్ట్ ప్రైస్ మీరు 1 రూపీ అనుకుంటే 25 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 25 రూపాయలు మరి దీని మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది ప్రాఫిట్ ఎంత వచ్చింది 5 oranges యొక్క కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ వచ్చింది 5 రూపాయలు వచ్చింది అంటే 25కి 5 రూపాయలు లాభం వచ్చింది అంటే 5/25 విచ్ ఈస్ 20% ఇలా మీరు ఒక రూపాయి అనుకున్నా చేసేసుకోవచ్చు లేకపోతే సింపుల్గా ప్రాఫిట్ ఏమో 5 CP కాస్ట్ ప్రైస్ ఏమో 25 CP అంతే కదా 25 oranges 25 CP 5 profit వచ్చింది కూడా 5 CP సింపుల్ అంతకు మించి ఎస్పీ అనేది వాడకుండానే ఈ సమ్ మనం చేసేయచ్చు జస్ట్ 20% ఇది చూడండి బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 700 ఎ మ్యాన్ లాస్ట్ 30% ఒక ఆర్టికల్ని 700కి అమ్మడం వల్ల ఒక మనిషి 30% కోల్పోయాడు వాట్ ప్రైస్ షుడ్ హీ హ్యావ్ సోల్డ్ టు గెయిన్ 30% ఏ ప్రైస్కి అమ్మితే తనకి 30% లాభం వచ్చేది అని అడుగుతున్నారు మనకి 30% అనగానే ఏం రాసుకుంటామమ్మా 3/10 30% ఈజ్ 3/10 10 ఈజ్ యువర్ కాస్ట్ ప్రైస్ 3 ఈజ్ యువర్ లాస్ కదా మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అమ్మ ఇక్కడ చెప్పండి మీరే చెప్పేస్తారు చాలా ఈజీగా కాస్ట్ ప్రైస్ నుంచి లాస్ తీసేయాలి కదా సో 7 ఈజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్ సో ఈ 7 ప్లేస్లో వాడు ఏమి ఇచ్చాడు 700 ఇచ్చాడు సో 7 ప్లేస్లో 700 ఇచ్చారు కాబట్టి మరి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 700 అయితే మరి 10 ఏమవుతుందమ్మా 1000 అవుతుంది యు డూ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ ఏ సింపుల్ లాజిక్ 7 × 100 ఈజ్ 700 10 × 100 ఈజ్ 1000 సో కాస్ట్ ప్రైస్ ఎంత అయింది మనకి 1000 అయ్యింది ఇప్పుడు ఏం చెప్తున్నాడు అట్ వాట్ ప్రైస్ షుడ్ హ్యావ్ సోల్డ్ టు గెయిన్ 30% 30% ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి ఈ 1000కి 30% యాడ్ చేయండి 30% ఆఫ్ 1000 ఎంత 300 యాడ్ చేస్తే యువర్ ఆన్సర్ ఈస్ 1300 యాజ్ సింపుల్ యాజ్ దట్ అంతేనా అంతే ఇంకేమీ లేదు 30% 300 రూపీస్ 1000 మీద అలా వేసేసుకుంటాం లేదా మీరు 30% ప్రాఫిట్ అనగానే 3/10 కదా ప్రాఫిట్ 3 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఏమో 10 రూపీస్ సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 13 అవుతుంది ఇలా రాసుకోవచ్చు 10,000 అయితే 13 ఎంత అవుతుంది 10,000 13 ఎంత అవుతుంది 1300 అవుతుంది అలా అన్నా చేయొచ్చు లేకపోతే సింపుల్ నెంబరే తీసుకున్నాం కాబట్టి 30% నార్మల్గా మాన్యువల్గా యాడ్ చేసేసినా సరిపోతుంది ఓకేనా చాలా ఈజీ
సో ఇట్లా ఫ్రాక్షన్స్ వాడడం అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే మీకు చాలా సులువుగా ఈజీగా సాల్వ్ అవుతాయి. పెద్ద పెద్ద నెంబర్స్తో డీల్ చేసే బదులు మనం చిన్న చిన్న నెంబర్స్తో డీల్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా సాల్వ్ చేసుకోవచ్చు, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఎ షాప్ కీపర్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ అట్ ఎ లాస్ ఆఫ్ 15%. ఇది ఒక డిఫరెంట్ మోడల్ చూడండి. 15% ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 850 మోర్ హీ వుడ్ హ్యావ్ మేడ్ 35% ప్రాఫిట్. ఫైండ్ ద ప్రైస్ అట్ విచ్ హీ బాట్ ది ఫోన్. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే, ఫోన్ లేదా ఆర్టికల్, ఒక షాప్ కీపరు ఒక వస్తువుని 15% లాస్కి అమ్మాడు. అలా కాకుండా 850 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్మి ఉంటే, ఎంత కమ్మాడు ఎంత రేటు కమ్మాడు అనేది మనకు తెలియదు, ఎంత కాస్ట్ పెట్టి కొన్నాడు అనేది కూడా మనకు తెలియదు. కానీ అమ్మిన ఒరిజినల్గా అమ్మిన దానికంటే ఒక 850 రూపీస్ ఎక్కువ రేటుకి అమ్మి ఉండి ఉంటే అతనికి 35% ప్రాఫిట్ వచ్చేదంట. అసలు ఎంత కాస్ట్కి కొన్నాడని అడిగారు. సో ఇలాంటి సమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. అయితే మీరు చేయాల్సిందల్లా ఇమాజిన్ ది కాస్ట్ ప్రైస్, అదే ఎజ్యూమ్ ది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి. 100 అనుకున్నప్పుడు ఒరిజినల్గా వాడికి ఏమైంది, 15% లాస్. అంటే SP1 అని రాసుకోండి. 15% లాస్ అంటే 100 మీద 15 రూపాయలు లాస్. సో విచ్ మీన్స్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 85 రూపీస్కి అతను అమ్మాడు. రెండో కేసు చూడండి, 35% ప్రాఫిట్ కేసు. దాన్ని SP2 అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 2. అంటే 850 రూపీస్ ఎక్కువకి అమ్మి ఉండి ఉంటే అతనికి 35% ప్రాఫిట్ వచ్చిందని చెప్పాడు. మరి 35% ఎంత? 135. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూస్తే మీకు ఎంత వస్తుందమ్మా? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మీరు చూస్తే 135 నుంచి 85 తీస్తే యూ విల్ గెట్ 50. కానీ సమ్లో ఏం చెప్పాడు? ఆ డిఫరెన్స్ 850 అన్నాడు. అర్థమైందా మీకు? 15% లాస్కి అలాగే 35% ప్రాఫిట్కి, 35% ప్రాఫిట్లో అమ్మే ప్రైస్కి 15% లాస్ వచ్చే ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఎంత? 850 రూపీస్. సో ఈ 50 ప్లేస్లో మనకి 850 అనేది ఉంది. వాడిచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏ ప్రైస్కి అతను వస్తువు కొన్నాడు? ప్రైస్కి, ఏ ప్రైస్కి కొన్నాడు? 100కి. 50 అనేది 850 అయితే 100 ఏముంది దానికి? ట్వైస్ 1700. యువర్ ఆన్సర్ ఈజ్ 1700. వెన్ 50 ఈజ్ 850 అండ్ 100 ఏమవుతుంది దానికి? ట్వైస్ కదా. సో ఇది ఇంటూ 2 కాబట్టి ఇది కూడా ఇంటూ 2 అయిపోయింది. క్రాస్ మల్టిప్లికేషన్ ఫార్ములా అంతా రాయకుండా అలా చూస్తే మనకి సాల్వ్ అయిపోతాయి. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే లుక్ ఎట్ దోస్ 2 పర్సంటేజెస్. ఒక దాంట్లో ప్రాఫిట్ అంటాడు, ఇంకో దాంట్లో లాస్ అంటాడు. లేదా ఒక దాంట్లో తక్కువ ప్రాఫిట్, ఇంకో దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ అంటాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వాడు అమౌంట్ ఇస్తాడు. అమౌంట్ పట్టించుకోకండి. మీరు ఒక ఎగ్జంప్షన్ 100, 200 వాటెవర్ ఇది తీసుకొని ఈ పర్సంటేజ్లు వేసుకొని మన ఎగ్జంప్షన్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. వాడు దానికి ఎంత ఇచ్చాడో చూడండి. ఈ రెండు మనం ఈక్వేట్ కరస్పాండ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి మోడల్లోనే లెట్స్ డూ వన్ మోర్ క్వశ్చన్. ఇది చూడండి, ఎ లాస్ ఆఫ్ 10% ఈజ్ మేడ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్. హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఫర్ ₹75 మోర్, ఒక ఆర్టికల్ పైన 10% లాస్ వచ్చింది, అదే ఆర్టికల్ 75 రూపాయలు ఎక్కువ రేటు పెట్టి అమ్మి ఉండి ఉంటే దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 5%. 5% ప్రాఫిట్ వచ్చేది. వాట్ వుడ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఇఫ్ ఇట్ సోల్డ్ ఎట్ 15% ప్రాఫిట్? 15% ప్రాఫిట్లో అమ్మితే దానికి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అని ఇక్కడ అడుగుతున్నారు. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం ఎలా చేద్దాం? ఇందాకలాగే మీరు టేక్ 100 హియర్. మొదటి కేసు SP1 ఎంత మనకి? 10% లాస్, 90 అనుకోండి. రెండో కేసు SP2 ఎంత అనేది మనకి? 5% ప్రాఫిట్ అన్నాడు. 5% అంటే 105. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా మనకి? 15 డిఫరెన్స్ వచ్చింది. ఈ 15 ప్లేస్లో వాడేమి ఇచ్చాడు? 75 ఇచ్చాడు. అంటే 10% లాస్ కేసుకి, 5% ప్రాఫిట్ కేసుకి డిఫరెన్స్ ఎంత? 75. సో మనకి ఇక్కడ 15 వచ్చింది, కానీ 15 ఏమో 75 అయ్యింది. విచ్ మీన్స్ 1 యూనిట్ ఈక్వల్ టు 5. 15 75 అంటే 15, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అడిగింది ఏంటి? 15% ప్రాఫిట్కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు. సో ఇది SP3. 15% అర్థం ఏంటి? 115.
15% రిమైనింగ్ అంటే 115. సో 1 అనేది 5 అయితే 115 ఏమవుతుంది? 115 ఇంటూ 5 575. 115 ఇంటూ 5 ఈజ్ 575. అంతే, అంత సింపుల్గా ఈ సమ్ మనం సాల్వ్ చేసేయచ్చు. సో ఆ ఎన్ని రకాలు ఇచ్చినా సరే మనం చేసేసుకోవచ్చు, కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇంత ఈజీగా ఈ సమ్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడతో క్లాస్ 1 కంప్లీట్ అయింది. క్లాస్ 2లో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బై.